అసెంబ్లీలో రైతు రుణమాఫీపై చర్చించామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని సమస్యలు ఉన్నా రైతులకు రుణమాఫీ చేశామని, అయితే ఇప్పటి ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రైతులకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చినరాజప్ప గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీలో రైతు రుణం మీద రూపం మీద వెళ్ళకొచ్చేయడం జరిగింది. దాని మీద మంత్రి గారు సమాధానం దాటవేసే విధంగా సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని కారణం ఏంటంటే రైతులకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులున్నా అనేక సమస్యలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేసి మరి 24 కోట్లు ఆ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే 5 విడతలుగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం, మరి 3 విడతలో నిధులను ఇవ్వడం జరిగింది. 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి 8,300 కోట్లు ఇవ్వాల్సింది, 4-5 విడతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎన్నికల కోర్టు రావడం జరిగింది. ఆ కోర్టు వచ్చిన తర్వాత అది పెండింగ్ అవడం జరిగింది. మరి ఇది కంటిన్యూ ప్రాసెస్, ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని అడగడం జరిగింది. దాని మీద మంత్రి గారు దాటేసడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మరి కరువు ఓ పక్కన జరుగుతుంది, ఓ పక్కన మరి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పులు పాలవుతున్నారు. రైతు అయితే అప్పుడే పుట్టి అప్పులో పెరిగి అప్పులో చనిపోయే పరిస్థితి రైతులు వచ్చారు. మరి దారుణంగా రోజుకు 1-2 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 ఆత్మహత్యలు జరిగినాయి. దాని మీద ఇవాళ అడిగినప్పుడు ఆన్సర్ సమాధానం చెప్పకుండా మంత్రి దాటేయడం జరిగింది. దీన్ని మేము వర్కౌట్ చేయాలి, ఈ సమస్య ముఖ్యమైన సమస్య అని చెప్పినా సరే మరి పక్కన పెట్టి మరి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద వచ్చి ఈరోజు మీ దగ్గర తెలియజేయడం జరుగుతుంది.